అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు మొదటిగా చదువుకొని ప్రార్థన చేసి మరికొన్ని సంగతులు విందాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు ప్రభు. ఇంతవరకు కీర్తనలు, రమణీయమైన కీర్తనలు ప్రియుల ద్వారా మీరు వినిపించినందుకు మీకు స్తోత్రాలు. ఆంజనేయుల అన్నిని బట్టి, జయప్రదక్కను బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన ఇతిద్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ఇంతవరకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి ఈ కూడిక నాయన సిలువ వేయబడిన క్రీస్తు మహిమపరచబడినట్లుగా ఈ కూడిక ద్వారా ఈ కుటుంబానికి కూడి వచ్చిన మాకు, దూరము నుండి దగ్గర నుండి వర్తమానం వింటున్న వారికి యేసుక్రీస్తు ప్రభు నామమున ఆయన మీ కృపను విస్తరింపచేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమెన్. ఆసియా ఖండంలో ఎఫెసు అనబడే ఒక పట్టణం ఉంది. ఈ ఎఫెసు పట్టణంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధులు ఉన్నారు. ఎఫెసు అనబడే పట్టణము ఆసియా ఖండములో ఉన్నది. ఈ ఎఫెసు పట్టణంలో పరిశుద్ధులు, దేవుని విశ్వాసం ఉంచిన వారు ఉన్నారండి. వారికి అపొస్తలుడైన పౌలు అనబడే భక్తుడు ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో ఉన్న కొన్ని సంగతులు ఈ రాత్రి మనము చదువుతున్నాము. ఇందులో నాలుగవ వచనాన్ని మనం మొదటిగా చదువుకున్నట్లయితే ఇలా వ్రాయబడి ఉంది మధ్యలో నుంచి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుట అనే మాట చూస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కుమారులంటే రెండు అర్థాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా రెండు అర్థాలు ఉన్నాయి. దేవుని కుమారులు అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులు, దేవుని కుమారులంటే ఆదాము ద్వారా దేవుని కుమారులు. అంటే దేవుని కుమారులంటే దేవుని యొక్క చేతుల చేత సృజించబడిన, మానవుని ద్వారా వచ్చిన లోకాన్నంతటినీ దైవ సంతానం అని అంటారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని అనగా పునర్జన్మ పొందిన వారిని, క్రొత్త జన్మ పొందిన వారిని, తిరిగి జన్మించిన వారిని కూడా దేవుని కుమారులని అంటారు. ప్రపంచ పట్టణాల్లో ఒక గొప్ప జ్ఞానవంతులు వచ్చిన దేశము గ్రీసు దేశం. ఆ గ్రీకు దేశములో అపొస్తలుడైన పౌలు మొదటి కుమారులను గురించి మాట్లాడాడు. 17వ అధ్యాయంలో మనము దేవుని సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పారని చెప్పాడు. 17వ అధ్యాయం అపొస్తల కార్యాల గ్రంథం 29వ వచనం మనం చదువుతున్నాం. కాబట్టి మనము దేవుని సంతానం అని అన్నాడండి. మానవుల్ని గురించి పౌలు అంటున్నాడు ఈ భాగంలో, మనము దైవ సంతానం అంటున్నాడు. అలాగైతే మానవులందరూ దేవుని సంతానం అంటే అర్థం ఏంటంటే మానవులందరూ దేవుని చేత సృష్టించబడిన వారు. ఎలా దేవుడు మానవుని సృష్టించాడో కూడా ఇక్కడే ఉంది. 26వ వచనం చూడండి. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఈ భూమి మీద చాలా జాతులు ఉన్నాయి, కానీ ప్రతి జాతి మనుషులు ఒకని నుండే సృష్టించబడ్డారు. ఆ ఒకడు పేరే బైబిల్లో మనం చూస్తున్నాము ఆదికాండములో ఆదాము అనే పేరు. ఆదాము అంటే అర్థం ఏంటంటే ఏదోము అంటే బ్లడ్ అని అర్థం, రక్తపు వర్ణము కలిగిన మనుషుడు. ఎందుకు మొదటి మానవునికి దేవుడు ఆ పేరు పెట్టాడంటే ఈ లోకములో ఉన్న మానవులందరి కొరకు రక్తము చిందించటానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి, పాప విముక్తి కలిగించటానికి పరలోకము నుండి కూడా ఒకడు వస్తాడు, ఆయనే రెండవ మనుషుడని, పరలోకము నుండి వచ్చిన మనుషుడని మా ఆయనకు పేరు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తును పోలిన ఒకడు సృష్టించబడ్డాడు, అతడే మొదటి మనుషుడు. బైబిల్ ఎలా చెప్పట్లేదు, మానవులందరూ కూడా అనేక జాతులుగా ఉన్నప్పటికీ కూడా వారు వేరువేరు వ్యక్తుల నుంచి వచ్చారని చెప్పట్లేదు. ఇక్కడ మనం చదువుకున్నాం, యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒకని నుండే
ఈ లోకములో ఉన్న ప్రతి మానవులు సృష్టించబడ్డారు. కాబట్టి మనమందరము దేవుని మూలముగా సృష్టించబడ్డాం కనుక మనమందరము దైవ సంతానము అనగా దేవుని కుమారులని పిలువబడుతున్నారు. దీన్ని ఇంకా విపులంగా అర్థం చేసుకోవాలంటే ఈ కుమారులను సృష్టి సంబంధమైన కుమారులని అంటారండి. అంటే సృష్టించబడట ద్వారా మనమందరము దేవుని కుమారులమయ్యాం. అయితే మరి సృష్టించబడిన మానవుని గురించి పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు సృష్టించిన దేవుడు ఎలా ఉన్నాడు, సృష్టించిన మనుషుడు ఎలా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందామండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. సృష్టించింది ఎవరు? దేవుడు అండి. ఆ దేవుడు అంటున్నాడు మానవులను గురించి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి దేవుడు ఎలాంటి వాడు? ఇక్కడే చెప్పబడింది, చదువుకుంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26లో ఉంది, దేవుడు నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడు అయితే దేవుని చేత సృష్టించబడిన మానవులను గురించి చెప్పబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పబడింది. ఎందుకు ఎలా ఉన్నదో కూడా ఇక్కడే వివరణ ఉంది, దాని దగ్గరికి మనం వెళుతున్నాం. రెండు సంగతులు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. మొదటి సంగతి, మానవులను దేవుడే సృష్టించాడు కనుక మానవులను దేవుని సంతానం అని పిలుస్తున్నాడు. అయితే అట్టి మానవులు ఎలా ఉన్నారో కూడా 2వ వచనం మనం చదువుకున్నాం ఇక్కడ, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పబడింది. మరి సృష్టించిన దేవుడు ఎవరంటే ఇక్కడ చూస్తున్నాం, ఆయన నీతిమంతుడు. దేవుడేమో సృష్టికర్త నీతిమంతుడు, ఆయన సృష్టి అయిన మానవుల గురించి చెప్పబడింది వారు అనీతిమంతులు, ఒక్కడును నీతిమంతుడు లేడని చెప్పబడింది. ఎందుకు నీతిమంతుడు ఒక్కడును లేడు? చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 5:19, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు అనీతిమంతులుగా చేయబడిరి. ఎందుకు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని చెప్పబడిందంటే, ఒకని అవిధేయత వలన అనేకులు అనీతిమంతులుగా చేయబడ్డారు. మానవుడు ఏమనుకుంటున్నాడంటే, నేనేం తప్పు చేశానండి, నేను తప్పుడు వ్యక్తిని, నేనేం పాపం చేశానని నేను పాపిని, నేనేమి అనీతి కార్యాలు చేశానని నేను అనీతిమంతుడిని అంటున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం చెప్తుంది, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఒకని అవిధేయత, ఎవడో అవిధేయత చేస్తే మనం ఎందుకు పాపులు అవుతామంటే, మళ్ళీ ఇందాక చదువుకున్న వచనంలోనుంది, 17వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు, ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒకని నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించాడు. ఆ ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. అందుచేతనే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పబడింది. అలాగైతే ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యంలో 3 సంగతులు మనం విన్నాం. మొదటి సంగతి, దేవుడు మానవుని సృష్టించాడు కనుక మానవుడు దైవ సంతానం అని పిలువబడుతున్నాడు. మరి సృష్టించిన దేవుడు నీతిమంతుడు ఉన్నాడు, కానీ సృష్టించబడిన మానవుని గురించి చెప్పబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్పబడింది. దానికి రీజన్, దానికి కారణం ఇలా చెప్పబడింది, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఇప్పుడు 4వ సంగతి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఏ భేదమును లేదు. ఇందాకేం చెప్పాడండి, ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అలాగైతే భేదం ఎందులో ఉందండి? జాతిలో ఉంది, కానీ ఎందులో లేదు? ఇక్కడ చూస్తున్నాం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేస్తున్నారు. ఎందుకు పాపం చేస్తున్నారంటే, కొందరు అనుకుంటున్నారు పాపం చేయటం వల్ల పాపి అవుతున్నాడని, కానీ బైబిల్ చెప్తుంది నీతిమంతుడు కాడు గనుక పాపం చేస్తున్నాడు. ఎందుకు నీతిమంతుడు కాడంటే అక్కడే చెప్పబడింది, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. అలాగైతే 5వ సంగతి దగ్గరికి వస్తున్నాం. 4వ సంగతిలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఏం పొందుకోలేకపోతున్నారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. అలాగైతే దేవుడు ఎవరండి? దేవుడు మహిమ కలిగిన వాడు, కానీ మానవుడు ఎవరు? ఆ మహిమను పొందలేకపోతున్నాడు. దేవుని మహిమను ఎందుకు పొందలేకపోతున్నాడంటే, మనం ఇక్కడ చదువుకున్నాం, ఏ భేదమును లేదు, పాపము చేయటం వలన మానవుడు దేవుని మహిమను పొందుకోలేకపోతున్నాడు. పాపం చేయడం వల్ల మానవుడు దేవుని మహిమను ఎందుకు పొందుకోలేకపోతున్నాడు? ఇంతకీ మహిమ అంటే అర్థమేంటో ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24, తిమోతి 1 పత్రిక 6:16లో ఇలా చెప్పబడింది, దేవుడు నివాసం చేసే స్థలం పేరు పరిశుద్ధ స్థలము అని ఉందండి. మనం చాలా మాటలు వింటాం, పరలోకం అంటాము, స్వర్గం అని అంటాము, వైకుంఠం అని అంటారు,
పరలోకం అని అంటారు, దేవుని నివాస స్థలం అని అంటారు, పరిశుద్ధ పర్వతం అని అంటారు. వీటన్నిటికీ ఇవన్నీ పర్యాయ పదాలు, కానీ దేవుని నివాసముండే స్థలానికి పేరేంటంటే పరిశుద్ధ స్థలం. అలాగైతే అక్కడ నివాసం చేసే దేవుడు ఎవరు అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తున్నాం, పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానాలు చేయబడుతున్న దేవుడు. ఇటు పరిశుద్ధుడు ఉండే పరిశుద్ధ స్థలములోనికి, ఆ మహిమ కలిగిన స్థానానికి మానవుడు చేస్తున్న పాపాన్ని బట్టి వెళ్ళలేకపోతున్నాడు. అలాగైతే బైబిల్లో ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజు పేరు యెదిద్యానే. యెదిద్యా అంటే అర్థం ఏంటంటే యెహోవాకు ప్రియుడు. యెహోవాకు ప్రియుడు అనే పేరు కలిగిన రాజుగారికి మరొక పేరు సొలొమోను రాజు. ఈయన గూర్చి చిన్నపిల్లలు ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్లో ఉందో లేదో కానీ మేము చదువుకున్నప్పుడు, ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకొని ఒక రాజు దగ్గరికి వస్తారండి. ఆ ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకొని వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి అడుగుతారు, ఈ బిడ్డ నాదే అని ఒక ఆమె అంటుంది, ఇంకొక ఆమె ఈ బిడ్డ నాదే అని అంటుంది. దానికి ముందు అసలు ఏం జరిగింది అని అడిగితే ఒక తల్లి అంటుంది, రాత్రివేళ మాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఈమెమో తన బిడ్డ మీద పడి రాత్రి తన బిడ్డను చంపుకుంది, ఉదయమైనప్పటికి చచ్చిన బిడ్డను నా ఒళ్ళో వేసి బ్రతికిన బిడ్డను తన ఒళ్ళో వేసుకొని, ఇప్పుడు బ్రతికినదే నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అంటుందయ్యా అని యెదిద్యా గారి దగ్గరికి వచ్చి, సొలొమోను రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుకున్నారు. అలాగైతే సొలొమోను ప్రజ్ఞావంతుడు, నాటి దినాల్లోనే వృక్ష శాస్త్రాన్ని జంతు శాస్త్రాన్ని సుమారు 1000 సామెతలను కీర్తనలను రాసినవాడు సొలొమోను రాజు. ప్రపంచ దేశాలలో ఒక దేశమైన ఇజ్రాయెల్ దేశంలో సొలొమోను మొట్టమొదట దేవుని మందిరాన్ని కట్టాడు. కాబట్టి ఈయన ఒక గొప్ప ఇంజనీర్గా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇటు సొలొమోను రాజు అన్నాడు, ఈ బిడ్డ ఎవరి బిడ్డో తెలియాలంటే ఒక కత్తి తీసుకొని రండి, ఈ బిడ్డను 2 ముక్కలు చేయండి, ఈ బిడ్డను 2 ముక్కలు చేసి ఈ తల్లికి ఆ తల్లికి పంచండి అంటే, అక్కడ ఒక మాట ఉంది, నిజమైన తల్లి తన పేగులు తరుగుకొని పోయి ఈ బిడ్డ నా దగ్గర ఉండాల్సిన అవసరమేం లేదు, ఆమె దగ్గర ఉన్నా పర్లేదు కానీ అది బ్రతికి ఉండాలి, కానీ ఇంకొక తల్లి అంటుంది అది దానికి దక్కకూడదు నాకు దక్కకూడదు, దానికి ఒక ముక్క నాకు ఒక ముక్క ఇవ్వండి అని అంటుంది. సొలొమోను చాలా జ్ఞానంగా చెప్పిన ఆన్సర్ను చూశారు ఇశ్రాయేలీయులు, అందరూ గుర్తించారు ఇతడు చాలా ప్రజ్ఞావంతుడని. అలాగైతే నిజమైన తల్లికి, అబద్ధమాడుతున్న తల్లికి వ్యత్యాసం ఏంటంటే, నిజమైన తల్లి తన బిడ్డ చనిపోవడం చూసి తాను తట్టుకోలేకపోయింది. తల్లి తన బిడ్డను తన గర్భములో మోసింది కాబట్టే తట్టుకోలేకపోతే, మానవుడు పాపము చేయటం వలన మహిమ కలిగిన స్థానానికి రాలేకపోవటం చూసిన సృష్టికర్త అయిన దేవుడే మానవుని సృష్టించాడు కాబట్టి ఆయన ఈ లోకానికి ఒక మనుషుడిగా వచ్చాడు. మొదటి మనుషుడు అవిధేయత అని మనం విన్నాం, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చాడు, ఎందుకంటే విధేయత చూపించడానికి. మొదటి మనుషుడు చేసిన పాపాన్ని బట్టి మానవులందరూ పాపులుగా చేయబడ్డారని విన్నాం. రెండవ మనుషుడు ఏం చేయడానికి వచ్చాడో ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే ఎట్లా ఉందండి, చదువుకుంటున్నాం. రోమపత్రిక 5:18, తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు కారణమైంది. తీర్పు ఎన్ని అపరాధాల వల్ల వచ్చిందండి? ఒక్క అపరాధమే. ఎవరు ఆ ఒకడంటే మొదటి మనుషుడైన ఆదాము చేసిన అపరాధమును బట్టి శిక్షావిధి అందరికీ వచ్చింది. ఏంటి శిక్షావిధి? పాపము చేయటం వలన మానవుడు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే మానవుడు చేస్తున్న అపరాధాన్ని బట్టి మానవుడు దేవుడున్న స్థలానికి చేరుకోలేకపోతున్నాడు. అందుచేత ఒక్క అపరాధం వల్ల తీర్పు అందరికీ శిక్షను తీసుకొని వచ్చింది. కానీ ఇప్పుడు రెండవ మనుషుడు పరలోకం నుండి ఎందుకు వచ్చాడో ఇక్కడ చెప్పబడింది. చదువుతున్నాను చూడండి, రెండవ మనుషుడు ఎందుకు వచ్చాడు? అలాగే. అలాగే అంటే అర్థమేంటి? ఆదాము చేసినట్లుగానే అదే విధముగా ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడటకు కారణమైన. ఆయనేమో ఒక్క పాపం చేశాడు, ఈయన ఎందుకు వచ్చాడు? ఒక్క పుణ్యకార్యం చేయడానికి వచ్చాడు. అలాగైతే దేవుడు అంటే చాలా సంగతులు మనం ఆలోచిస్తాం. ఈ రాత్రి దేవుడు అంటే 2 సంగతులు ప్రాముఖ్యం దృష్టి తీసుకొని వచ్చాను. 1, మానవుని సృష్టించిన వాడు, ఆయనే మానవుని సృష్టించాడు కనుక మానవుడు నశించుట ఆయన ఇష్టం కాదు కనుక ఆయనే ఒక్క పుణ్యకార్యం చేయడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి బైబిల్ గ్రంథము 2 మనుషులను గురించి చెప్తుంది. ఒక మనుషుడు సృష్టించబడినవాడు, రెండవ మనుషుడు సృష్టించినవాడు.
ఇంకా చెప్పాలంటే ఒక మనుషుడు మంటిలో నుండి వచ్చాడు, మరొక మనుషుడు మానవుని కొరకు పరలోకము నుండి వచ్చాడు. మంటి నుండి వచ్చిన వారు తిరిగి మంటికి చేరుతున్నారు, అనగా మన్నైనది వెనుకటి వలనే మరల మంటికి చేరును. దాని ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే ఆదాము నుండి వచ్చిన వారందరూ మరణమునకు పోచున్నారు, కానీ పరలోకము నుండి వచ్చినవాడు తిరిగి మానవుని పరలోకం చేర్చడానికి వచ్చాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మానవుడు తనంతటి తానుగా పొందుకోలేకపోతున్నాడు, కనుక మానవునికి ఆ పరిశుద్ధ స్థలములో ఆ పరలోకంలో తనతో నిత్యము జీవించటానికి కృపనివ్వటానికే ఆయన దిగి వచ్చాడు. కాబట్టి ఈ రాత్రి మనము రెండు సంగతులు ఇంతవరకు విన్నాం. మొదటి సంగతులు ఐదు సంగతులు స్పష్టంగా గ్రహించాం. రెండవ సంగతులు మనం చూస్తున్నాము. ఒక మనుషుడు ఒక పుణ్యకార్యం చేయడానికి వచ్చాడు. ఎవరా మనుషుడు అంటే మానవుని సృష్టించిన వాడే మనుషుడికి వచ్చాడు. చాలాసార్లు జీజస్ క్రైస్ట్ అనే పదం మనం వింటామండి, యేసు క్రీస్తు అనే మాట వింటాం. కానీ బైబిల్ అన్నిటిలో కూడా యేసు క్రీస్తు అని ఉండదు, కొన్ని చోట్ల క్రీస్తు యేసు అని ఉంటుంది. క్రీస్తు యేసు అంటే అర్థం ఏంటంటే పరలోకములున్న దేవాతి దేవుడైన క్రీస్తు ఈ లోకానికి యేసుగా అనగా రక్షకుడుగా వచ్చాడు. అంటే ముందుగా ఉన్నవాడు, ఆది అందు ఉన్నవాడు ఈ లోకంలోనికి ఎందుకు ప్రవేశించాడంటే దానికి కారణం చూస్తున్నాము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేయటం వలన దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఈ లోకానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఒక్క పుణ్యకార్యం చేయడానికి వచ్చాడు. ఎందుకు ఆయన ఆ పుణ్యకార్యం చేశాడో మనం మరొకసారి ఒక్క వచనంలో మనం చదవాం. 19 చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 5:19. ఎలా అనగా ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే అన్నాడు ఇక్కడ కూడా, అలాగే యేసుక్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఒకని అవిధేయత వలన అందరూ పాపులయ్యారు, పాపం చేస్తున్నారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకని ఒకడు విధేయత చూపించడానికి వచ్చాడు. ఏంటి ఆ విధేయత అంటే, ఫిలిప్పి పత్రిక 2:8 మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. ఈజీగా అర్థం చేసుకోవడానికి సృష్టించబడిన వాడు అవిధేయత చూపించాడు, సృష్టికర్త అయిన వాడు విధేయత చూపించడానికి వచ్చాడు. ఒకని అవిధేయత మరొకని విధేయత, ఒకని పాపము ఒకని పుణ్య కార్యము, ఒకడు చేసిన అపరాధము మరొకరు చేసిన ప్రాయశ్చిత్తం. ఇద్దరు మనుషులు స్పష్టంగా ఉన్నారు, మొదటి మనుషుడు సృష్టించబడిన వాడు, రెండవ మనుషుడు సృష్టించిన వాడు. అంటే దేవుడే ఈ లోకానికి మనిషిని పోలికగా పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఎందుకు ఆయన శిలువ మరణాన్ని పొందాడు అనేది ఇప్పుడు మనం చదువుకుందాం. పేతురు రాసిన 2:24 మనం చదువుతున్నాం. అపోస్తలుడైన పేతురు రాసిన 2:24, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద అనగా శిలువ మీద మోశాడు. ఎందుకు ఆయన శిలువ మరణం పొందాడంటే, మీరు కూడా గుడ్ ఫ్రైడే రోజు నాలా సిలువేయబడిన అని చెప్పడానికి కాదు, ఇంట్లో సిలువు బొమ్మలు అతికించుకోవడానికి కాదు, మెళ్ళలో సిలువులు వేసుకొని తిరగడానికి కాదు, లేకపోతే ట్యాటూలు వేసుకోవడానికి కాదు, సిలువ ట్యాటూలు వేసుకోవడానికి కాదండి. క్రీస్తు ఎందుకు సిలువ మరణం పొందాడంటే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోశాడు. అందుచేతనే దీనికి ఎలా పేరు పెట్టబడింది, అది ఒక్క పుణ్యకార్యం. ఆదాము చేసిందేమో పాపమైతే క్రీస్తు చేసినదేమో ఒక్క పుణ్యకార్యం. అది అవిధేయత, ఇదేమో విధేయత. దానివలన అందరూ పాపులుగా చేయబడ్డారు, ఇందువలన అందరూ నీతిమంతులుగా చేయబడతారు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఎవరూ కూడా దేవుని మహిమను పొందలేకపోతున్నారు, కానీ యేసుక్రీస్తు చూపించిన విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చి మహిమను ఆయన ఇస్తున్నాడు. ఒక వచనాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాడు. ఇందాకే చెప్పుకున్నాం, మానవుడు అందరూ కూడా ఒకరి నుండి సృష్టించబడ్డారని విన్నాం. మరి దేవుడు అందరినీ సృష్టిస్తే
అందరూ కూడా ఒకరి నుండి వస్తే ఆ ఒకడు చేసిన అపరాధాన్ని బట్టి అందరూ పాపులుగా చేయబడ్డారని వింటున్నాం కదా. మరి ఇప్పుడు దేవుడి లోకానికి వస్తే ప్రాయశ్చిత్తం చేయాల్సి వస్తే ఆయన కొందరి కొరకు, ఒక జాతి కొరకు, లేకపోతే ఒక్కొక్క భాష కొరకు ఆయన కార్యం చేయలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాడు. ఎందుకో ఇప్పుడు మనం చూద్దాం ఎందుకు ఈయన మరణం అనుభవించాడు. చూడండి ఇదే అధ్యాయంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనం చదువుకుంటున్నాం. 10, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, అంటే ఎవరైతే సృష్టికర్త అయి ఉన్నారో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తున్నాడు. మానవుడు సృష్టించబడి తనంతటా తాను మహిమను పొందలేకపోతున్నాడు కనుక ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఈయన? అనేక కుమారులను మహిమకు తెస్తున్నాడు. ఇందాక ఒక కుమారులను చదువుకున్నాం. అక్కడ కుమారులు వేరు, ఇక్కడ కుమారులు వేరు. అక్కడ కుమారులు ఎవరంటే సృష్టించబడిన కుమారులు, వారికి దేవుని సంతానమని పేరు. ఇక్కడ కుమారులు ఎవరంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. కనుక బైబిల్ గ్రంథంలో 2 జన్మలు గురించి చెప్పబడింది. 2 జన్మలు అంటే అర్థం ఏంటంటే శరీర మూలముగా జన్మించటం, అది ఆదాము నుండి ఈ లోకానికి రావటం. దాన్ని ఏమంటామంటే సృష్టి సంబంధమైన కుమారత్వం. దేవునికి మనం సృష్టి సంబంధంగా కుమారులం. 2వది పునర్జన్మ. పునర్జన్మ అంటే అర్థం ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంది, హృదయమునందు విశ్వసించటం. ఒకటేమో శరీర మూలంగా జన్మించటం, 2వదేమో ఆత్మ మూలముగా జన్మించటం. యదిద్య ఈరోజు పుట్టాడు. ఈరోజు పుట్టడాన్ని ఏమని అంటారంటే శరీర మూలముగా జన్మించటం అని అంటారు. దానిని మొదటి జన్మ అని అంటారు. కానీ యదిద్య యేసు ప్రభు నమ్ముకున్నాడు, దానిని పునర్జన్మ అని అంటారు. అంటే హృదయములో విశ్వసించటం. మొదటిదేమో సృష్టి సంబంధమైన జన్మము, 2వదేమో ఆత్మ సంబంధమైన జన్మము. అలాగైతే బైబిల్లో ఇలా చెప్పబడి ఉంది. ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. 3:3, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు. ఈ లోకంలో జన్మించితేనే కానీ మనం ఏం చూడలేదండి? ఈ లోక రాజ్యాలు చూడట్లేదు, ఈ లోకాన్ని చూడలేదు. అలాగైతే ఇక్కడ చెప్పబడింది పునర్జన్మ లేకుండా ఎవడనో దేవుని రాజ్యమును చూడలేడు. పునర్జన్మ అంటే అర్థం ఏంటంటే పాపముల నుండి విమోచించబడటం, విశ్వాసం ఉంచటం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని కుమారులుగా చేయబడటం. అది ఇందాక మనం చదువుకున్నాం. ఎఫెసి పత్రికలో ఉన్న మాటను మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా కుమారులు అవ్వటం, సృష్టించబడటం అంటే ఆదాము ద్వారా కుమారులుగా చేయబడటం. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతున్నారో, అనగా యేసు ప్రభు నా పాపముల కొరకు సిలువలో మరణించాడని అంగీకరిస్తున్నారో వారికి దేవుడు ఇచ్చేదాన్ని పునర్జన్మము అని అంటారు. ఎందుకో ఒక మాట చదువుకుందాం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఏంటంటే ఆఖరిలైన చదవండి, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోతాడు. ఒప్పుకుంటే ఆయన దుర్నీతి నుండి తొలగిస్తాడు. ఏం ఒప్పుకోవాలంటే ఇంకొక చోట ఉంది, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. పాపములు ఒప్పుకోవటం అంటే చేసినవన్నీ ఒప్పుకోవటం అని కాదు, మన అన్ని పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడని నమ్మటం. కాబట్టి రాత్రి కొత్తగా జన్మించటం ముఖ్యం, మొదటి జన్మము కంటే పునర్జన్మ ముఖ్యం. మొదటి జన్మము ఈ లోకంలోనికి మనల్ని తీసుకొని వచ్చింది, పునర్జన్మము మనల్ని పరలోకానికి పాత్రులుగా చేస్తుంది. చాలామంది తెలియక కొంతమంది ఏమనుకుంటున్నారంటే పునర్జన్మం అంటే క్రీస్తు కొరకు హతసాక్షులు అవటము, యేసు ప్రభు కొరకు ఏవో చేయటమో అనుకుంటున్నారు. యేసు ప్రభు కొరకు మనం చేసేది పునర్జన్మం కాదు, యేసు ప్రభు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడని ఆయన ద్వారా పాప క్షమాపణ పొందటమే పునర్జన్మము. అలాంటి కుమారులే దేవుని కుమారులు. దేవుని కుమారులు అంటే 2 అర్థాలు కూడా నేను ముగించాను. మొదటిది సృష్టించబడటం ద్వారా ఆదాము ద్వారా కుమారులు, 2వది పునర్జన్మము ద్వారా దేవుని కుమారులు. కానీ
సృష్టించబడటం ద్వారా వచ్చిన కుమారులు ఎవరు పరలోకానికి వెళ్ళరు. పునర్జన్మం అనగా పాప క్షమాపణ పొందిన వారు పరలోకానికి వెళ్తారు. మరొక చోట ఇలాగ ఉంది, అర్థం కావడానికి చెప్తున్నాను. పునర్జన్మం అంటే ఒక స్నానం అని ఉందండి. చదువుతున్నాను చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మధ్యలోని చదువుతున్నాను చూడండి. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే, పునర్జన్మ అంటే ఇక్కడేముంది, స్నానము అని ఉందండి. స్నానం అంటే అర్థం ఏంటి? మనకు తెలిసి అపవిత్రతను కడిగేది. అలాగైతే పునర్జన్మం పొందటం అంటే, ఒక ఆయనకు తెలియక ఒక బోధకుడు వచ్చి యేసుప్రభుని అంటున్నాడు, ముసలివాడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా పుడతాడు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యుండి నీకు ఈ సంగతులు తెలియవు అని అడిగి అప్పుడు చెప్పాడు. పునర్జన్మం అంటే తిరిగి మళ్ళీ తల్లి గర్భంలోంచి రావటం కాదు, స్నానము చేయటం. ఏ స్నానం ఇది అంటే, మన పాపములను తన రక్తము చేత ఆయన కడుగుతాడని విశ్వాసం ఉంచటం. అందుకనే విశ్వాసానికి మరొక పేరు స్నానము అని చెప్పబడింది. కనుక ఈ రాత్రి వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, యేసుక్రీస్తు అంటే ఎంతవరకు మనకున్న అభిప్రాయాలు ఏమో కానీ, యేసుక్రీస్తు అంటే చెప్పబడుతున్న అభిప్రాయాలన్నిటికి సంబంధించిన వాడు కాదు. యేసుక్రీస్తు అంటే ఒకే ఒక మాటలో సత్యం ఏంటంటే, ఆయన రెండవ మనుషుడు. పరలోకములో ఉన్న దేవుడు మనుషుడికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన పేరే చెప్తుంది, యేసు అనగా రక్షకుడు అని అర్థం. హెబ్రీలో యేసు, తెలుగులో రక్షకుడు అని అర్థం. ఎక్కడి నుంచి రక్షిస్తాడు అని అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. చాలామంది అనుకుంటున్నట్టు క్రిస్మస్ పండగ సెలబ్రేషన్స్ జరిగించుకోవడానికి యేసుప్రభు పుట్టలేదు. యేసుప్రభు ఎప్పుడు మొదటి భర్తకి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. అందుకనే బైబిల్ గ్రంథములు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా యేసుక్రీస్తు ఈ దినాన్ని జన్మించాడనేది లేదండి. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు మరణించాడో ఉంది. యేసుక్రీస్తు ఎప్పుడు మరణించాడో మీరు గమనిస్తే, ఆయన శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆయన సిలువు మరణం పొందాడు. ఎందుకు ఆయన శుక్రవారమే మరణించాడని అంటే, శుక్రవారం అంటే 6వ దినము. 6వ దినాన దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. సృష్టించబడిన మానవుని కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఆ దినము కొరకు కనిపెట్టి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చిన కార్యాన్ని కంప్లీట్ చేశాడు. కనుక రెండు కుమారుల్లో మనమందరం మొదటి కుమారులమే. ఈ లోకంలో పుట్టామంటేనే మనమందరం దేవుని సంతానం. ఎందుకంటే ఆయన మనల్ని తల్లి గర్భములు ఉన్నప్పుడే నిర్మించాడు, ఈ లోకానికి వచ్చాం. ఈ లోకంలోనికి రాని పిండాలు ఎన్నో ఉన్నాయి, రాలిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ మనం ఈ రాత్రి వాక్యం వింటున్నామంటే, మనమందరం దేవుని చేత సృష్టించబడ్డాం. కానీ ప్రాముఖ్యమైంది, ఈ లోకంలో మనం బ్రతికేది చాలా కొద్దికాలం. ఈ లోకాన్ని మనము అనుభవిస్తున్నాము, ఈ లోకంలో అన్ని సంగతులు ఆలోచన చేస్తున్నాము. అలాగైతే పరలోకానికి మనం చేరుకోవాలంటే ఆ మహిమగల స్థానానికి పునర్జన్మము ద్వారా మనం చేరతాం. అదే యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా చేయబడ్డాం. ఏ బర్త్డేకి వెళ్ళినా కానీ చాలామంది ఏం పట్టుకెళ్తారు, ఏం పట్టుకెళ్తారండి, గిఫ్ట్లు పట్టుకెళ్తారు, అంతేనా? రైట్. అయితే దేవుని మూలంగా జన్మించిన వానికి కూడా దేవుడు కొన్ని గిఫ్ట్స్ ఇస్తున్నాడు. అవి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రికలో, రే పరలోకం ఇప్పుడప్పుడే లేదు కదా, స్వర్గం ఇప్పుడప్పుడే లేదు కదా, చచ్చినాక కదా చూసేది అని అనుకుంటే, పరలోకం అనేది రేపు మనం చూస్తామనేదే కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకాన్ని మన లైఫ్లో నిజంగా ఎలా అనుభవించవచ్చు అనేది ఈ రాత్రి జ్ఞాపకం చేస్తూ నేను ఈ సంగతులను ముగించబోతున్నాను. చూడండి, ఎఫెసీ పత్రికలో మానవునికి క్రొత్త జన్మ ద్వారా దేవుడు అనుగ్రహించే 7 బహుమానాలు, నేను వాటిని వివరించను కానీ జ్ఞాపకం చేస్తాను. మొదటిది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో దాని పేరు గ్రేస్, అంటే కృప. దేవుడు మానవునికి ఏమిస్తాడండి? కృపనిస్తాడు. కృప అంటే తెలుగు మాటలో కృప అనేది చాలా చోట్ల వాడుతున్నారు ఇప్పుడు. గ్రేస్ అంటే అర్థం ఏంటంటే, కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్, అంటే అతడు అర్హుడు కాదు కానీ అతన్ని మనం అర్హునిగా చేశామండి. అలాగైతే గ్రేస్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ కృప అనే పేరు అర్థం ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్న తర్వాత రేపు ప్రభువు వచ్చిన తర్వాత మనం పరలోకంలో ఉంటామనేదే కాదు, లైఫ్లో కూడా బ్రతుకుతున్నంతకాలం ఆయన కృపను మనం అనుభవిస్తాం. కృప అంటే ఈజీగా చెప్పాలంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. కృప అనేది తెలుగులో అర్థం కావడానికి ఇక్కడ ఇలా ఉందండి, 4వ అధ్యాయం 16వ వచనం, 4:16, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు. అలాగైతే గ్రేస్ పొందుకోవటం అంటే అర్థం ఏంటి? కృపను పొందుకోవటం అంటే సమయానికి ఏ సహాయం కావాలో అది. కృప అంటే అర్థం ఏంటంటే, సమయోచితమైన
సహాయం. ఇంకెలా చెప్పుకోవాలంటే ఏ సమయానికి ఏ సహాయం కావాలో ప్రభు మనకు చేస్తాడు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితాల్లో కృపను పొందుకుంటూ ఉంటాం. కృప అంటే అర్థమేంటంటే ఇప్పుడు నేను ఈ వర్తమానం చెప్తున్నాను, ఈ వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలి అంటే దేవుని సహాయం మనకు అవసరం అండి. అందుకనే దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు, ఆయన పేరు ఎలియాజర్, ఎబినేజర్ అనే పేర్లు ఉన్నాయండి. దాని అర్థం ఏంటంటే అజర్య, ఆయన సహాయకుడు అని అర్థం. ఆయన అజర్ అంటే సహాయము అని అర్థం. బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, మీకులో చాలామంది తెలుసు, ఆ వ్యక్తి పేరు లాజరు. లాజర్ అన్న ఎలియాజర్ అన్న ఒకటే, సహాయం అని అర్థం. ప్రభువు మనకు సహాయం చేస్తాడు. ఏ సమయానికి ఏ సహాయం కావాలో ఆయన చేస్తాడు. అందుచేత కృప పొందుకుంటాం. ఫస్ట్ గిఫ్ట్ దేవుని కుమారులకు, ఎవరికైనా కానీ దేవుని కృప. రెండో గిఫ్ట్ చూడండి, అక్కడే ఉంది. ఏమనుందండి? సమాధానం. మన తెలుగులో పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే మనమందరం నమస్కరించాలి, పెద్దవాళ్ళని మనం గౌరవించాలని మనం నేర్చుకున్నాం మనం చదువుకుంటున్నప్పుడు. అలాగైతే కొన్ని దేశాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో నమస్కారం చేస్తారు. యూదులు మాత్రం వాళ్ళు నమస్కరించే విధానం ఎలా ఉంటుందంటే షాలోమ్ అంటారు, అంటే నీకు సమాధానము కలుగునుగాక అని అంటారు. కాబట్టి రెండవ మాటకు అర్థం ఏంటంటే ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఒకటి సమయోచితమైన సహాయం, అదే కృప. రెండవది మనం చూస్తున్నాము, ఆయనకు మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఈ లోకంలో చింతలు ఉన్నాయి, ఈ లోకంలో బాధలు ఉన్నాయి, కానీ యేసు ప్రభువు నమ్ముకున్న లైఫ్లో, ప్రభువు నమ్ముకున్న వారికి ప్రభువు ఆయన సమాధానాన్ని ఇయ్యగలడు. ఒక వచనంలో మనం అర్థం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 4:7 మనం చదువుకుందాం. 6-7 దేనిని గూర్చియు చింతపడకుడి. ఏమనుందండి? దేనిని గూర్చియు చింతపడకుడి. 7 అక్కడే ఉంది, దేవుని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, దేవునికి తెలియచేయండి అంటూ 7 చూడండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చింతిస్తున్నప్పుడు, హృదయాల్లో కలవరం వస్తున్నప్పుడు, కొద్ది క్షణాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం. వారిలో అందరు అజ్ఞానులే ఉన్నారా? ఇక్కడే ఉంది చూడండి, వారిలో జ్ఞానులు కూడా ఉన్నారు. ఎక్కువ మంది చాలా జ్ఞానం ఎరిగిన వారు సమాధానం లేక లోకాన్ని విడిచిపెట్టారండి. మీరు అలాంటి చరిత్ర చదివితే చాలా సంగతులు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ రాత్రి కూడా ప్రభువుని నమ్ముకుంటే నాకు కలిగేది ఏంటంటే రే పరలోకం కలిగిద్ది అనేది కాదు వాక్యం. బ్రతుకుతున్నంతకాలం కృపనిస్తాడు. రెండవది మనం చూస్తున్నాం, మన హృదయానికి సమాధానం ఇస్తాడు. ఇంకా అర్థం కావడాలంటే ఇలా చెప్తున్నాను, ఎవరికి సమాధానం ఉందో వాళ్ళకే తెలిసిద్ది, ఎవరిలో చింత ఉందో వాళ్ళకే తెలిసిద్ది. సామెతల గ్రంథంలో ఉంది, ఒకడు నవ్వుచుండినను వాని హృదయమున దుఃఖముండ వచ్చును అని చెప్పాడు. అంటే పైకి నవ్వుతారు చాలామంది ఏడవలేక, అంటే హృదయంలో చాలా దుఃఖంతో నింపబడి ఉంటారు. అందుకనే ఎవరిని ఏడిపించకూడదు, నేను ఎవరికి తెలియకూడదని ఇంటర్నల్గా ఆ చింతను భరించలేక ఈ లోకానికి బాయి చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళలో చాలామంది ఉన్నారు, మనం చాలామందిని ఎరుగుతాం. కానీ నీ జీవితంలో నా జీవితంలో నెమ్మది ఉన్నదో లేదో ఎవరికి వారికి తెలిసిద్ది. కానీ ప్రభు ఇచ్చే రెండో గొప్ప బహుమానం ఏంటంటే సమాధానం. సమాధానం ఏ కోట్లో దొరికిద్ది ఊర్లో? కృప ఏ ఊర్లో దొరికిద్దండి? కృప దొరకదు. అందుకని అది పరలోకం నుండి దేవుడిచ్చే గిఫ్ట్. రెండవది సమాధానం కొనుక్కుంటే రాదు. అందుకనే సమాధానం లేక కాసేపు మత్తు పదార్థాలతో ఈ విషయాలన్నీ మర్చిపోదామని మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. తిరిగి మత్తు తెలిన తర్వాత అర్థమవుతుంది, దీన్ని నేను మర్చిపోలేనని లోకాన్ని విడిచిపెడుతున్నాడు. అయితే ఈ రాత్రి దేవుడిస్తున్న రెండో గొప్ప బహుమానం, ఆయన పేరే సమాధాన కర్త. మొదటి పేరు ఏం చెప్పాను ఇందాక? ఎలియాజర్, సమయానికి సహాయం చేసే కృప కలిగిన వాడండి. రెండో పేరు ఆయన పేరు ఏం చెప్పుకున్నాం? ఇక్కడ మనం చదువుకున్నాం, ఆయన పేరేంటంటే సమాధాన కర్త. అలాగైతే ఆయన మనకేమిస్తాడు? సమాధానం ఇస్తాడు. మూడో బహుమానం ఎఫెసీలకు రాసిన పత్రిక 1:3, ఎఫెసీ పత్రిక 1:3. మూడవ గిఫ్ట్ చూడండి, ఇక్కడే ఉంది, 7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి
ఆ ప్రీణి అంద ఆయన రక్తము వలన మనకు విమోచనం, రిడెంప్షన్. ప్రభు ఇచ్చే మూడవ గిఫ్ట్ ఏంటంటే విమోచనము అని చెప్పబడిందండి. విమోచనం అంటే అర్థమేంటి? విడుదల. అలాగైతే దేవుడు మన జీవితాల్లో విమోచన దయచేస్తాడు. చాలా వ్యసనాల నుండి, చాలా బానిసత్వాల నుంచి బయటకు రాలేని వారు చాలామంది ఉన్నారు. కానీ యేసుప్రభు నమ్ముకున్న వారిలో, యేసుప్రభు నమ్మిన తర్వాత సత్యవాక్యాన్ని వింటున్న వారు, వాక్యాన్ని అనుసరిస్తున్న వారి లైఫ్లో తెలుసు వారి వ్యసనాలు, వారి బానిసత్వాలు, వారి బంధకాల నుంచి వారు ఎలా విడుదల పొందారు వాళ్ళని అడిగితే తెలుస్తుంది. బైబిల్ పట్టుకున్న వారందరూ క్రిస్టియన్స్ అని అనుకోవద్దండి. యేసుప్రభు యొక్క వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా నేర్చుకుంటున్న వారి లైఫ్లో మూడవ అనుభవం ఉంటుంది, విమోచనం. ఆయన ప్రతి విషయములలో మనకు విమోచన భాగ్యం దయచేస్తాడు. అసలే ఇక్కడ ఒక మాట ఉంది, కృపా మహదైశ్వర్యమును బట్టి. ఏ ఐశ్వర్యం ఇది? మహదైశ్వర్యం. మీకు అర్థం కావడానికి చెప్తున్నా, మనం ఏ కొట్టులోకి వెళ్ళినా, ఏ షాప్లోకి వెళ్ళినా, ఏ వస్తువు కొంటున్నా, దాని అర్థం ఏంటంటే మనం దానిని విమోచిస్తున్నాం, విడిపిస్తున్నామని. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందండి, ఈ సెల్ ఫోను నేను కొనకముందు షాప్ ఓనర్ యొక్క కబంధ హస్తాల్లో ఉంది. ఇప్పుడు దీన్ని నేను విడిపించుకోవాలనుకున్నాను, ఇది నా సొత్తు చేసుకోవాలనుకున్నాను. సొత్తు చేసుకోవాలన్నప్పుడు దీని వెల చెప్పాడు, దాని వెల అతనికి చెల్లించి దాన్ని నేను విడిపించుకున్నాను. ఇప్పుడు ఇది ఎవరిది? మీరెవరు నాదని చెప్పడానికి మీకు హక్కు లేదు. ఎందుకు? దీని వెల నేను చెల్లించాను. అలాగైతే మానవుణ్ణి వ్యసనాల నుండి, బానిసత్వాల నుండి, పాపము నుండి విడిపించడానికి చెల్లించవలసిన మొత్తము చెల్లించగలిగిన వాడు ఈ లోకంలో ఎవరు లేరు. ఎందుకంటే కీర్తన గ్రంథములు, సామెతల గ్రంథంలో ఉంది, వారి విమోచన క్రయధనము బహు గొప్పది. అంటే మానవుణ్ణి ఒకరి కబంధ హస్తాల నుంచి, లేకపోతే ఒకరి బానిసత్వం నుండి విడిపించవచ్చు, కానీ మానవుని వ్యసనాల నుంచి విడిపించాలంటే, బానిసత్వాల నుంచి విడిపించాలంటే అది ప్రభువుకి సాధ్యం. ఎలా సాధ్యమండి? మాకు చూపించండి అని అంటే భక్తుడు ఇలా పాడాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. తింటే ఏమర్థమైద్ది? రుచి అర్థమైద్ది, ప్రభువుని రుచి చూసి నాకు అర్థమైద్ది, నా జీవితంలో నా వ్యసనాల నుండి నాకు విడుదల కలిగాయని. ప్రభు ఇచ్చే ఎవరు ఇవ్వలేని బహుమానం, మూడవ బహుమానం, ఆయన నీకు ప్రతి బానిసత్వం నుంచి విడుదలిస్తాడు. వ్యసనమునకు లోబడిన వాడు ఏ మాత్రం నెమ్మదిగా ఉండలేడు. ఆ వ్యక్తి విడుదల పొందుతున్నప్పుడు అతని సంతోషాన్ని ఎవరు హరించలేరు. నాలుగవ గొప్ప బహుమానం 15వ వచనం. ఇవన్నీ వివరించిన అవసరం లేదు, అర్థమైతే చూడండి. 15వ వచనం, ప్రభు అయిన యేసు నందలి. ఇప్పుడు నాలుగో బహుమానం ఏంటండి? విశ్వాసం ఇస్తాడు. విశ్వాసం అంటే ఇలా చెప్పుకుందాం, బస్ ఎక్కామండి, బస్ ఎక్కిన తర్వాత మన విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? డ్రైవర్ మీద ఉంచాలద్దా? డ్రైవర్ మీద విశ్వాసం లేని వాళ్ళు బస్సులో కూర్చుంటారా? ప్రశాంతంగా కూర్చోలేరు, ఏసీ ఆన్ చేసినా చెమటలు వస్తాయి. ఎందుకు? డ్రైవర్ మీద నమ్మకం లేదు. అలాగైతే ప్రభు దగ్గర నుండి ఏది పొందుకోవాలన్నా ప్రభు దగ్గర మ్యాజిక్లు చేయడానికి అవకాశం లేదు. ప్రభు మనకి ఇచ్చే ప్రతిదీ విశ్వాసం మూలంగా దయచేస్తాడు. ఆయన నమ్మితే మనకి ఇస్తాడు. ఈ రాత్రి కూడికి అద్భుతంగా జరిగిద్దని నమ్మాము, ప్రభు జరిగిస్తాడు. ప్రభు అందరితో మాట్లాడతాడని నమ్మాము, ఆయన మాట్లాడతాడు. ప్రభు నా బిడ్డ జీవితాన్ని బాగు చేస్తాడని నమ్మాము, బాగు చేస్తాడు. ఆయన అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు దేవుని నమ్మినాడలా ఆయన మహిమను చూస్తావు. చూడాలంటే నమ్మాలి, నమ్మాలంటే నమ్మకం ఆయన ఇవ్వాలి. అందుకని ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. అంటే అయ్యా నేను నమ్మలేకపోతున్నాను, నమ్మిక దయచేయమంటున్నాడు. అలాగైతే విశ్వాసం కూడా గిఫ్టే, విశ్వాసం కూడా గిఫ్టే, ఆయనే కలిగిస్తాడు. ఎలా కలిగిస్తాడంటే చెవులను ఇచ్చాడు కదండి, ఈ చెవులను ఇచ్చిన వాడు అంటున్నాడు, వినుట వలన విశ్వాసం కలుగును. తినట వలన కాదు. ఏమనుందండి? వినుట. మీటింగ్స్ అంటే తినటం కాదు, మీటింగ్స్ అంటే వాక్యం వినటం. అందుకనే వాక్యం వినేవారికి ఆయన పైన విశ్వాసం కలిగిస్తాడు. విశ్వాసం ఏం చేస్తుంది? ఆయన మీద నమ్మిక ఉంచితే ఆయన కార్యాలు జరిగిస్తాడు. నేను ఇది చేయగలనని నీవు నమ్ముతున్నావా? దట్ ఈస్ ద క్వశ్చన్. ప్రభు ప్రశ్న ఏంటంటే, నేను ఇది చేయగలనని నీవు నమ్ముతున్నావా? ఆయన అన్నాడు, అయ్యా నేను నమ్మిక ఉంచలేకపోతున్నాను, నాకు సహాయం చేయి. ప్రభు విశ్వాసాన్ని కలిగిస్తాడు. ఆయన అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను ఇక్కడ నుంచి తొలగించబడమంటే తొలగించబడింది. మన జీవితాల్లో కొండలాంటి సమస్యలు, పర్వతాలాంటి సమస్యలు. ఆయన ఇంకొక మాట చెప్పాడు, ఈ కంబళి చెట్టును
వేళ్లతో పెళ్లగించబడే సముద్రంలో నాటమని చెప్పితే అది జరిగిద్ది అన్నాడు. కంబలి చెట్టు అంటే ఇస్రాయేల్ దేశంలో కంబలి చెట్టు యొక్క వేర్లు చాలా లోతుగా ఉంటాయండి. అలాగైతే సమస్య ఎంత లోతుగా మన లైఫ్లో పాతుకుపోయినా ప్రభు మీద నమ్మిక కలిగి, ప్రభువ ఇది నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను, నువ్వు చేయమంటే ఆయన చేస్తాడు. కానీ ఆ నమ్మిక ఆయనే కలిగిస్తాడు. ఎలాగంటే వినుట ద్వారా, వినుట వలన విశ్వాసం కలిగిన ఆయన ఇంకో మాట అన్నాడు, చెవులు గలవాడు వినుడుగాక. కాబట్టి ఆయన ఇచ్చే ఐదవ గిఫ్ట్, ఐదవ బహుమానం విశ్వాసం. ఆరో బహుమానం ఇక్కడ ఉంది, ప్రేమ. ఎప్పుడు మనం స్కూల్స్లో చదువుకుంటున్నాము, చాలా చోట్ల ఆఫీస్లో మనం చూస్తున్నాం, మదర్ తెరిసా ఫోటో మనం చూస్తామండి. మాసిడోనియా దేశంలో 12వ సంవత్సరంలో తండ్రి గారు రాజకీయవేత్తగా హఠాత్తుగా ఆయన చనిపోయినప్పుడు తన తల్లిని తన చెల్లెలను విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి క్రీస్తు ప్రేమను ఆమె చూపించింది. అందుకనే ఇప్పటికీ కూడా క్రీస్తు ప్రేమను వారు కొనియాడతారు. మిషనరీగా వచ్చిన సర్ ఆర్థర్ కాటన్ గారు కూడా క్రీస్తు ప్రేమను కనుపరిచాడు. దానిని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ప్రభు ప్రేమ ఎంత గొప్పదంటే విశ్వాసము ద్వారా ఆయన ప్రేమను కలిగిస్తాడు. లవ్ అనేది ప్రభు బహుమానం అండి. బైబిల్ గ్రంథం ఎక్కడ కూడా అక్రమంగా ప్రవర్తించడానికి ఇష్టపడదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకి ఒక్క స్త్రీనే నిర్మించాడు. కాబట్టి దేవుడు అక్రమ సంబంధాలను ఆయన ప్రోత్సహించేవాడు కాదు. కానీ చరిత్ర ఏం జరిగిందో స్పష్టంగా బైబిల్లో రాశాడు. దేవుడు అంటే ఇలా అనుకోదు, కొన్ని సంగతులు ఆయనకు నచ్చలేదు కాబట్టి దాచాడు అని అనుకోదు. ఎందుకంటే కొందరు అనుకుంటున్నారు బైబిల్ గ్రంథంలో ఉన్న కొందరు వ్యక్తులు తప్పులు చేసిన వారి ఉన్నాయి కదంటే అది చరిత్ర. ఆయన మార్చి రాస్తే ఆయన అబద్ధి కూడా అవుతాడు. వారు ఏం చేశారు అది రాసి వారు ఎలాంటి ప్రతిఫలం పొందారో వారు ఆయన రాశాడు. అందుచేత స్పష్టంగా రాత్రి చూస్తున్నాం, మన కుటుంబంలో ప్రేమ కోరుతున్న వారు ఉన్నారు, సమాజంలో ప్రేమ కోరుతున్న వారు ఉన్నారు. మన లైఫ్లో ప్రభు ఇచ్చే మరొక గొప్ప బహుమానం ప్రేమను కలిగిస్తాడు. ఎట్లాంటి ప్రేమ అంటే కొరింది మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఉంది, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ అన్నిటినీ కప్పును. ఎవరిలో అయినా లోపాలు కనిపిస్తే చాలా తొందరగా మనం ప్రకటిస్తాం, ఎవరిలో లోపాలు కనిపిస్తే చాలా తొందరగా ప్రచారం చేసేస్తాం. కానీ బైబిల్లో ఒక మాట ఉందండి, ప్రేమ అనేక దోషములను కప్పును. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు, మన బిడ్డల్లో ఉన్న తప్పులన్నీ మనకు స్పష్టంగా కనబడుతున్నా వాళ్ళ మెరిట్స్ మాత్రమే తీసుకొని వచ్చి అంత ప్రచారం చేస్తాం. పక్కింట్లో వాళ్ళు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చేసిన ఇవన్నీ కూడా బయటపెట్టడానికి చూస్తాం. కానీ ప్రభు ప్రేమను ఈ రాత్రి వింటున్నాం. ప్రభు ప్రేమనిచ్చినప్పుడు ఆ ప్రేమ మన దోషములన్నిటినీ కప్పిన ప్రేమ. మనం కూడా అలాంటి స్వభావంతో బ్రతకగలుగుతాం. ఒక వ్యక్తి ప్రేమతో బ్రతుకుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి నిజంగా తన జీవితంలో దేవుని చూపిస్తున్నాడని ఉంది బైబిల్లో. ఎందుకంటే దేవుని పేరు అనేక పేర్లు ఒక పేరు, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ స్వరూపి. అందుచేత ఎన్ని విషయాలు చేసినా ఈ లోకంలో చాలామంది ఎవరిని కొనియాడతారంటే సమాజంలో ప్రేమను చూపిస్తున్న వారిని కొనియాడతారు. ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. అందుకని ప్రేమ అనే బహుమానం లోకంలో దొరకదండి. ఈ లోకంలో ఉన్నది దేవుని ప్రేమ కాదు. బైబిల్లో చెప్పబడింది లోకంలో ఉన్నదంత శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, అవి దేవుని వలన పుట్టినవి కాదు. ఆశించి ఇష్టపడటం ప్రేమ కాదు. దేవుని ప్రేమ నేను సరిగా లేనప్పుడు నన్ను చూశాడు. ఒకని నీతిమంతుడైతే వాని కొరకు చనిపోవట అరుదు. మంచోడు కొరకు ఒకడు ఎవడైనా చనిపోతాడు, కానీ మనం ఇంకా పాపులమై ఉండగా, శత్రులమై ఉండగా, బలహీనమై ఉండగా, భక్తిహీనమై ఉండగా ఆయన నన్ను ప్రేమించాడు. ఇలా చెప్పుకుందాం, మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు థర్మోమీటర్ నోట్లో పెడతారు కదండి డాక్టర్ గారు. ఎందుకు పెడతారు? నీ జ్వరం ఎంత అని తెలుసుకున్నాక మనల్ని తిడతాగా. ఎందుకండి? మన జ్వరం ఎంత ఉందో తెలిసినాక ఆయన ఏం చేస్తాడు? డాక్టర్ గారు మనకు ట్రీట్మెంట్ చేస్తారు. అదే దేవుని ప్రేమ. అందుకనే దేవునికి ఉన్న పేర్లు అనేక మంది అనేక పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఆయన వైద్యుడు. ఎందుకు ఆయన వైద్యుడు అంటే మానవ అంతరంగంలో ఉన్న, మానవ హృదయంలో ఉన్న దుర్నీతిని అంతా స్పష్టంగా చూసింది. ఎందుకంటే నిన్ను నిందించడానికో, నిన్ను దూషించడానికో, నిన్ను ఆయన సన్నిధి నుండి వెలివేయటానికి కాదు, నీ అవిధేయతను అంతటినీ చూసిన దేవుడు దానికి ట్రీట్మెంట్ చేయడానికి లోకంలోకి వచ్చాడు. థర్మోమీటర్ అనేది మన లోపల ఉన్న జ్వరాన్ని తెలియజేస్తుంది. డాక్టర్ గారు ఏం చేస్తారు? దానికి మెడిసిన్ రాస్తారు. అలాగే ప్రభు మన ఆంతర్యమని తెరిగినవాడు. ఇంకొక మాట చెప్పాలంటే స్కానింగ్ చేసినప్పుడు లోపల ఉన్న బలహీనతలన్నీ బయటకు వస్తాయి లేదా? ఎందు మీద వస్తాయి? ఫిల్మ్లో వస్తాయి, ఫిల్మ్లో కనిపించిపోతాయి లోపల ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో. అలాగైతే దేవుడు దేన్ని స్కాన్ చేస్తాడో తెలుసా? కిడ్నీ కాదు, లివర్ కాదు,
గుండె కాదు, తల కాదు, సిఆర్ స్కాన్ కాదు, ఎంఆర్ఐ స్కాన్ కాదు, ఏ స్కాన్? ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు. ఏ స్కాన్ ఇది? హార్ట్ స్కాన్. అంటే గుండె స్కాన్ అనుకోవద్దు, గుండె అనేది అవయవం. హృదయ ఆంతర్యాన్ని ఆయన ఎరిగినవాడు. ఎలా ఉంది హృదయం? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయం ఎలాగుందో అన్నీ తెలుసు. మనం ఇప్పుడు మీ ముందు నిలబడ్డాను అనుకోండి, మీరు నా ముందు నిలబడ్డారు అనుకోండి, మీరు నన్ను తిట్టుకుంటున్న వాళ్ళు, నా ముందు నిలబడిన వాళ్ళు, మీరు నన్ను తిడుతున్నారనేది నాకు కనబడుతుంది అనుకోండి, మీరు నా ముందుకే రారు. ఆంతర్యంలో ఏముందో ఎదుటి మనుషుడికి తెలియదు, కానీ దేవుడు ఎవరంటే ఆయన హృదయమును లక్ష్యపెట్టేవాడు. మనుషుడు ఎత్తును పైరూపాన్ని లక్ష్య పెడతాడు. ఎత్తు ఉంటే అబ్బా మంచోడు, రూపం చూసి మంచోడు అంటే దేవుడు అంటున్నాడు. మనుషుడు పైరూపమును ఎత్తును లక్ష్య పెడతాడు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయం ఎలాగుంది? చాలా బాగుందా? ఇక్కడికి కూర్చున్న మనలో కూడా క్రియల్లో అయితే లేదు, కానీ హృదయంలో చాలా పగ, చాలా ద్వేషం, చాలా పాపం, చాలా పాప తలంపులు కదులుతున్నాయి. అవి కూడా పరిశుద్ధుడైన దేవునికి మరుగుగా లేవు. అయినా సరే నిన్ను ప్రేమించుకోలేకపోయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అట్టి ప్రేమ మన లైఫ్లోనికి వస్తే, ఒక భర్త తన భార్యను, భార్య భర్తలు తమ పిల్లలను, పిల్లలు తమ స్నేహితులను ఇలా ప్రేమిస్తే అతన్ని కూర్చంటారు. ఇప్పుడు అంటున్నారు కదా అందరూ, నువ్వు దేవుడురా బాబు అంటున్నారు కదా. అది బైబిల్లో ఏమనుందంటే అతడు దైవ స్వభావాన్ని కనుపరుస్తున్నాడు. ఇక ఆఖరి బహుమానం చెప్పి ప్రార్థన చేద్దాం. ఆఖరి బహుమానం చూడండి, 20వ వచనంలో, 19వ వచనం చాలా ఎక్కువ రాశారు, అందులో ఉంది జ్ఞానము ప్రత్యక్షత గల మనసు, ద మైండ్ ఆఫ్ రెవల్యూషన్. ప్రభు ఇచ్చే ఆఖరి బహుమానం ఏంటంటే ఆయన మనకు ప్రత్యక్షతను దయచేస్తాడు. ఈ లోకంలో చాలా సంగతులు తెలుసుకోగలుగుతాం, కానీ అన్నీ మనం తెలుసు అనుకోలేం, ఎందుకంటే చాలా మనకి తెలియదండి. కానీ ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప సంగతి ఏంటంటే ప్రభువుని స్పష్టంగా తెలుసుకోవటం. దేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏం కలుగుతుందో ఒక వచనం చదువుదాం. కొలసి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి, 2:2. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని మీ హృదయములలో ఆదరణ పొందాలి. అలాగైతే ప్రభువుని తెలుసుకునే కొద్ది లైఫ్కి ఏం కలిగిద్దండి? ఆదరణ. మీకు 7 వచ్చినట్లేదు కదా, 7 లోటు మిస్ అయింది. 6వది నిరీక్షణ, అక్కడే ఉంది చూడండి, నిరీక్షణ అనే మాట ఉంది, నేను అది మిస్ చేశాను. ప్రేమ తర్వాత నిరీక్షణ, ఎఫెసీ పత్రికలో నిరీక్షణ. బస్ స్టాండ్లో మనం నిలబడినప్పుడు మన నిరీక్షణ ఏంటి? మా తల్లిదండ్రులు వస్తారనా? ఏమండి మన నిరీక్షణ ఏంటి? బస్సు వస్తాయి. ఈలోగా అనుకోకుండా ఒక ఆయన వచ్చాన్నాడు, బాబు లాస్ట్ బస్సు వెళ్ళిపోయిందంటే ఏం చేస్తారా? లాస్ట్ బస్సు వెళ్ళిపోయిందంటే దానికి ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ఫస్ట్ బస్సు వెళ్ళిపోయిందంటే ఆటో దగ్గరికి వెళ్తాం కదండి మామూలుగా. ఇప్పుడు కాదులే అండి, ఇప్పుడు అందరూ ఆటోల దగ్గరికి వెళ్తున్నారు. బస్ స్టాండ్లో మన నిరీక్షణ ఏంటి? బస్సు వస్తుందని. అలాగైతే జీవితానికి కూడా ఒక నిరీక్షణ ప్రవేశిస్తాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి, ఏమైపోతుందో అనుకునేవాళ్ళు. కొంతమంది ప్రభు కాపాడుతాడు, ప్రభు మేలు చేస్తాడు, ప్రభు అద్దరికీ చేస్తాడు, పాజిటివ్ హోప్, ఒక మంచి నిరీక్షణ, నిరీక్షణ కలిగిస్తాడు. ఆఖరిది మనం చూస్తున్నాం. ఆ నిరీక్షణ ఎంత గొప్పది అని అంటే, ఈ లోకంలో బ్రతుకుతున్నంతకాలం జరిగే సంగతుల మీద ఒక గొప్ప నిరీక్షణ కలిగి బ్రతుకుతాం, ఒక పాజిటివ్ హోప్ కలిగి బ్రతుకుతాం. రేపు ప్రభు వచ్చినప్పుడు నా పాపాలు క్షమించబడ్డాయి కనుక నేను బ్రతికినంతకాలం ఆయన కృపను పొందుకున్నాను, నేను ప్రభుతో ఉంటాననే నిరీక్షణ ఉంటుంది. ఇక 5వ ఆఖరి మాట మనం చూస్తున్నాం, జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు. సాధారణంగా చదువుకున్న వాళ్ళకి విషయాలన్నీ తెలుసాని అనుకోకూడదు, అది చాలా అవివేకం. చాలామంది చదువుకున్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ప్రపంచ దేశాల్లో. అలాగే ఈ లోక జ్ఞానం ఎంత తెలిసినా దానికంటే చాలా గొప్ప జ్ఞానము దైవ జ్ఞానం. ప్రభువుని తెలుసుకుంటే ఎవరికి ఆదరణ కలగటం కాదు, మన హృదయాలలో ఆదరణ కలిగింది. ఆదరణ అనే మాట ఇప్పుడు మన ఇంట్లోకి కూడా వచ్చింది. ఎక్కడ కంఫర్ట్ వాడుతున్నారు కదా అందరు, కంఫర్ట్ అంటే ఆదరణే. ఆదరణ ప్రభు మనకు దయచేస్తాడు. కంఫర్ట్ బట్టలు కాదు, ఎక్కడ కావాలి? హృదయానికి కావాలి. హృదయంలో ఆదరణ కలుగుతున్నప్పుడు కొన్నిసార్లు మనము గాఢాంధకారపులో వెళ్ళకుండా వెళ్తాం. ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి వెళ్ళాలంటే మధ్యలో ఖచ్చితంగా దేని గుండా రావాలండి? లోయలోకి రావాలి. కాబట్టి ఖచ్చితంగా కొన్నిసార్లు మనం చీకటి లోయలోనికి వెళ్తాం, కానీ ఆ లోయలో కూడా, ఆ భయంలో కూడా ప్రభువుని నమ్మినప్పుడు మన లైఫ్లో ఒక గొప్ప ఆదరణ కలిగిద్ది. ఆదరణ ప్రభు ఇచ్చే బహుమానం. ఈ లోకంలో ఇవ్వలేని ఈ 7 బహుమానాలు ప్రభు పిల్లలకు ఉన్నాయి,
వాటిని మనము ఇంకా ఎక్కువగా సంపాదించుకుంటూ ప్రభువులో ముందు కొనసాగవచ్చు. ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా మనం వింటున్న సంగతుల్లో స్పష్టమైన విషయం ఏంటంటే, సృష్టి సంబంధమైన పిల్లలు వేరు, విశ్వాస సంబంధమైన పిల్లలు వేరు. ఈ లోకములో పుట్టిన మనమందరం దేవుని పిల్లలం సృష్టి సంబంధంగా, కానీ ఆ కుమారత్వం, ఆ సంబంధం మన జీవితానికి పరలోకాన్ని దయచేయలేదు. పాపక్షమాపణ అనే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరలోక పాత్రులు అవుతాం. ఆ బిడ్డలకు దయచేయబడే 7 బహుమానాలు ఈ రాత్రి మనం చూసాం. కృప ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, విమోచన ఇస్తాడు, విశ్వాసము ఇస్తాడు, అంతేకాదు ప్రేమనిస్తాడు, నిరీక్షణిస్తాడు, ప్రత్యక్షత గల మనసు, జ్ఞానము ప్రత్యక్షత గల మనసు, రివలేషన్ ప్రభు దయచేస్తాడు. ఈ 7 అనుభవాలు కలిగిన వాళ్ళకి తెలుసు లైఫ్ అంటే ఏంటో, దాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది ఇట్లాంటి లైఫ్ అందరికంటే బాగుండాలి. కనుక ఈ సంగతులు ఆలోచన చేయండి. యేసు ప్రభు ఎవరు అని అంటే, ఆయన నా పాపముల కొరకు, నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. ఇట్టి సంగతి గ్రహిస్తే తిరిగి క్రొత్తగా జన్మిస్తాం. మొదటి జన్మము అనేది దానికంటే పునర్జన్మము చాలా విశేషమైనది. మొదటి జన్మం ద్వారా ఈ లోకంలోకి వచ్చాం, పునర్జన్మం ద్వారా పరలోక పాత్రలు అవుతాం. ఏది బర్త్డే సెలబ్రేషన్ కాదు ఇది. ఈ బర్త్డే ద్వారా పునర్జన్మం అంటే ఏంటో చెప్పాలనేది జయప్రద అక్క ఉద్దేశం. అందుకనే ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. ఈ కూడికి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వాక్యం విన్నారు, యేసు ప్రభుని తెలుసుకున్నారు, యేసు ప్రభు ఎవరో ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాలు మానుకొని ప్రభు ఎవరో స్పష్టం గ్రహించాలని ప్రేమతో కోరుతూ ఈ సంగతులు ముగిస్తున్నాం. మట్టి కృప ప్రభు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.